జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో మహాదేవ శక్తి సంస్థాన ఆధ్వర్యంలో నంబి వేణుగోపాల ఆచార్య మంగళ శాసనాలు శివరాజయోగి కృష్ణస్వామిజీ నేతృత్వంలో శివపార్వతుల కళ్యాణాన్ని సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ నిర్వహించారు. అనంతరం శివతత్వంపై ప్రవచనము మరియు నామ సంకీర్తన, ద్వాదశ జ్యోతిర్లింగ విశేష అభిషేకాలు కొనసాగాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఉచితంగా రుద్రాక్ష పంపిణీ చేశారు. శివరాజయోగి కృష్ణస్వామిజీ మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రచారాన్ని ఆచరణలో పెట్టాలని సంకల్పంతో 41 కేంద్రాల శివపార్వతుల కళ్యాణ పాటు శివతత్వం ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. శివభక్తులైన నాయనార్ల చరిత్ర, హైందవ ధర్మ పరిశుద్ధతతో పాటు గోమాత పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. హస్తా యామాదరే యజ్ఞోపవీతమలం కృత్వ
కేంద్రాలలో ఈ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో బయలుదేరా. ఈ విడతగా 41 కేంద్రాలలో కంటిన్యూగా చేస్తా ఉన్నాం. శివరాత్రి నాడు ప్రారంభమైంది మొదటి సెంటర్. మొన్న 6వ తారీఖు నుంచి మనకు సిరిసిల్ల నుంచి మళ్ళీ ప్రారంభమైంది. ఇది అఖండంగా 41 కేంద్రాలలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు జగిత్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ అద్భుతంగా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. తదనంతరం శివ మహాభక్తులైన నాయనార్ల జీవిత చరిత్రపై ప్రవచనం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హైందవ ధర్మం యొక్క పటిష్టత కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క శివ చైతన్యాన్ని జాగృతపరిచే దిశగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. వచ్చిన ప్రతి వారికి ధ్యాన శిక్షణ, శివుని యొక్క ఆరాధన గొప్పగా ఏ రకంగా చేయాలో మీరు తెలపడం జరుగుతూ ఉంటుంది. అలాగే భగవద్భక్తి అనేది ఆంతర్యంలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనే ఒక సత్యాన్ని వాళ్లకు తెలియపరచడం కోసం, అన్య మతాల దాడుల నుంచి మన యొక్క హైందవ ధర్మాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి, గోమాతను ఏ రకంగా పరిరక్షించుకోవాలో ఈ యొక్క మహాయజ్ఞంలో అందరికీ తెలపడం జరుగుతుంది. ఇది పూర్తిగా లోక కళ్యాణం కోసం, మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి చోట అద్భుతంగా ఈ కార్యక్రమానికి అందరూ హాజరవుతూ చాలా గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. భగవంతుడితో పలు ఎంతో ఏకత్వం పొందడానికి శ్రద్ధ చూపుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ మీ ఏరియాలలో కూడా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరి సామూహిక కృషి వల్లనే ఇటువంటి మహాకార్యాలు విజయవంతం అవుతాయని నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ పరమేశ్వర దివ్యాశీస్.